हाय अंडी अंदर की नमस्कार मेरे चूस्ट एजीआर अग्रिकल्चर चैनल नैन मे जनार्दन अच्छे मैं टापिक चाल मंदी फोन अड़ी जीवामृत संबंधी तरह जीव एरल गुरी पूर्ति वीडियो इवानी वाल अड़ना डी सारी वीडियो रूप में चेपाल नैन सो अद विषयान सो फस्ट आफ् आल जीवन एरव विषयान जीवन एरव रे रखा आलरे मैं चुप्क सो वे ईपीबील अं ईपीएफ ईपीबील एंटमो पैथोजेनिक बैक्टीरिया सो अवी बैक्टीरियल मोकल को पोषक अच्छा यूजाई अंड तरह से ईपीएफल ईपीएफल अभी फंगिसाइड्स अभी मोकल ने वेरे वेरे रकल पुर्ग नीचे कापड़ कोसम मैं स्प्रे पर्पस् मरी साइल अप्लीकेशन का सो साइल अप्लीकेशन वाल वेर द्वारा एम पुर्गल अटैक वाट मन मोकल मोकल रक्षण इवच्छ अं पटकना मन वोवी अंड वैरकने पद्धत रे रखेक मन सो ईपीबील बेल्लम मीडिया रेडी चुस्काली 5 लीटर स्टील डब्बा दीसकोनी प्रेजर कुकर लो पेटेसी दानिलो खच्चितंगा फिल्टर वाटर तर्वात वच्चेसी कल्लुप्पु अनि चेप्पेसी अंटारंडि दोड्डुप्पु सो दोड्डुप्पुकु बदुलु मनं ईस्ट कूडा वाडोच्चुंडि मनकु बेकरीलो दोरुकुतुंदि सो ईस्ट कूडा वाडोच्चु सो बेल्लमु दोड्डुप्पु वेसी ओक 40 निमिषालु मरिगिंचालि 40 निमिषाल लोपु मनकु विजिल वस्तुंदि तर्वात एन्नि निमिषालकि फस्ट विजिल वच्चिंदो कौंट चेसुकोनी सरिग्गा 8 निमिषालु मल्ली लो फ्लेम लो दानि मरिगिंचाल्सि उंटुंदि सो अला मरिगिंचुकुन्न तर्वात दानि ఒక బబుల్ క్యాన్ లో వేసుకొని అంటే ఒక 20 లీటర్ల బబుల్ క్యాన్ లో ఈ 5 లీటర్ల మిశ్రమాన్ని వేసుకొని NSKE ద్రావణాన్ని అంటే వేప నూనె ఏదైతుందో మనం తయారు చేసుకున్న వేప నూనె సో అంటే బయట నుండి మార్కెట్ లో తీసుకొచ్చిన నూనె వాడకూడదు వేప నూనె వాడకూడదు సో మనం తయారు చేసుకున్నటువంటి వేప నూనె మాత్రమే వాడాలి సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే గనుక NSKE వేప నూనె ఏ విధంగా తయారు చేసుకోవాలి 50000 ppm సో ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూడండి सो దాన్ని ఒక లీటర్ మనం అందులో కలుపుకొని మిగిలిన ఖాళీ ప్లేస్ అంతా కూడా 20 లీటర్లలో మిగిలిన ఖాళీ ప్లేస్ అంతా కూడా మనం వాటర్ తో ఫిల్ చేసుకోవాలన్నమాట సో వాటర్ తో ఫిల్ చేసుకొని తర్వాత దాన్ని అన్ని బాటిల్స్ లో ఫిల్ మార్చుకోవాలి ఒక్కొక్క బాటిల్ లోకి దాని యొక్క పేరు రాసుకోవాలి అంటున్నమాట అంటే ఏవైతే ఈపీబీలు ఉన్నాయో అన్ని రకాల ఈపీబీలు ఒక్కొక్క బ్యాక్టీరియాకి సంబంధించి ఒక్కొక్క బాటిల్ పేరు రాసుకొని దాంట్లో మనం రాసుకున్నటువంటి పేరుకు సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతుందో దాన్ని మాత్రమే అందులో వేయాలి మూత ఖచ్చితంగా లూజ్ గా పెట్టాలండి 6 రోజులు ఖచ్చితంగా మనము దాని పక్కన పెట్టాల్సి ఉంటుంది 6 రోజులు పొద్దున సాయంత్రం బాగా ఊపుతూ మళ్ళీ మూత ఖచ్చితంగా లూజ్ పెట్టాలి ఒకవేళ మూత మీకు టైట్ గా పెడితే ఏమవుతుందంటే లోపల గ్యాస్ ఫామ్ అయ్యి బాటిల్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి మూత లూజ్ గా పెట్టండి సో 6 రోజులు దాని బాగా ఊపడం వల్ల ఏమవుతుందంటే దాని లోపల మొత్తం మదర్ కల్చరే రెడీ అవుతుందండి మళ్ళీ మళ్ళీ మదర్ కల్చర్ అవుతుంది దాని నుంచి మనం మళ్ళీ తీసుకొని సెపరేట్ గా వాడుకోవచ్చు అండ్ ఈపీఎఫ్ ల విషయానికి వస్తే ట్రే లో జొన్న పిండి తర్వాత బెల్లం తర్వాత బియ్యం పిండి ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్ లో తీసుకొని వేడి చేసి దాన్ని ట్రే లో 5 రూపాయల బిల్ల మందంతో 5 రూపాయల బిల్ల ఎంత మందం అయితే ఉంటుందో అంత మందంతో మనం ట్రే లో ఫ్లాట్ గా పరచుకొని దానిపైన ఈ మనకి ఇచ్చినటువంటి మదర్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈపీఎఫ్ లకు సంబంధించి వాటన్నిటిని కూడా అక్కడొక్కడి 5 ml 10 ml డ్రాప్స్ లాగా వేసేసి బాగా అటిట్ ఊపితే మొత్తం ట్రే మొత్తం పరచుకోవడం జరుగుతుంది సో పరచుకున్న తర్వాత దానికి కవర్ కట్టేసి దానికి మంచి తాడుతో గాని ప్లాస్టర్ తో గాని పర్ఫెక్ట్ గా టైట్ చేసి దాని పక్కన పెట్టేయాలి దాని ఊపాల్సిన అవసరం ఉండదు సో వారం రోజులు ఖచ్చితంగా దాని పక్కన పెట్టేయాలి అయితే టైం పీరియడ్ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా దాని వారం నుంచి లాస్ట్ 10 రోజులండి మరీ లేట్ అయితే గనుక 15 రోజులు అంతే అంతకు మించి దాని ఎక్కువ రోజులు ఆ ట్రేలలో ఉంచకూడదండి ఎందుకు ఉంచకూడదు అంటున్నామంటే మనం తయారు చేసినటువంటి ఈ పిండి మిశ్రమం ఏదైతుందో బెల్లము జొన్న పిండి బియ్య పిండి కలిపినటువంటి పిండి మిశ్రమం ఏదైతుందో ఈ బ్యాక్టీరియాలకి ఫుడ్ లాగా పనిచేస్తుంది అన్నమాట అయితే ఆ ఫుడ్ లాస్ట్ 15 రోజుల వరకు మాత్రమే అన్నమాట ఆ 15 రోజులలో అందులో ఉన్నటువంటి ఫుడ్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది సో దాని తర్వాత ఏమవుతుందంటే ఈ ఫంగిసైడ్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి దాడి చేసుకోవడం స్టార్ట్ అయ్యి దానిలో వేరే రకమైన పురుగులు స్టార్ట్ అవుతాయి ఆ పురుగుల్ని చంపడం మానేసి ఒకదానొకటి చంపుకోవడం జరుగుతుంది అన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా 15 రోజులకు మించి ట్రేలలో వాటిని ఉంచకూడదండి ఖచ్చితంగా 10 రోజుల లోపే ట్రై చేసేయండి 10 రోజుల లోపే తీసేయండి 10 రోజులు దాటితే గనక లాస్ట్ 15 రోజులు అంతకు మించి ట్రేలలో ఉంచకూడదు సో క్యాన్ లో వేసుకునేటప్పుడు సో దేని దానికి అంటే ఒక ట్రే నుంచి తీసి మనం క్యాన్ లో ఫిల్ చేసుకున్న తర్వాత అంటే ట్రేలలో ఉన్నటువంటి ఆ లిక్విడ్ మొత్తాన్ని మనం 30 లీటర్ల నీళ్ళు హైయెస్ట్ 30 లీటర్ల నీళ్ళు లోయెస్ట్ అంటే గనుక 10 లీటర్ల నీళ్ళు అంటే 10 నుంచి 30 లీటర్ల మనకు నచ్చినంత క్వాంటిటీలో మనం వాటర్ అనేది కలుపుకోవచ్చు అయితే వీటిని వాడేటువంటి విధానం అయితే ఏంటంటే ఇప్పుడు పర్సపోజ్ ఒక క్యాన్ మొత్తం ఫిల్ చేసి అయిపోయిన తర్వాత మనం చేతులు పూర్తిగా శానిటైజ్ చేసుకున్న తర్వాతనే అంటే స్పిరిట్ తో గానీ దేంతోనైనా గానీ పూర్తిగా శానిటైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాన్కి వెళ్ళాలి ఎందుకంటే మనం రెడీ చేస్తున్నది మదర్ కల్చర్ కాబట్టి
ఒకవేళ అదే చేతులతో మనం టచ్ చేసినట్టయితే వేరే ట్రేలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి మన చేతులకు ఉన్న బ్యాక్టీరియా అంటే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మదర్ కల్చర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దేని దానికి మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని వాడేటువంటి ప్రొసీజర్ స్ప్రే విధంగా ఏ విధంగా వాడుకోవాలి అయితే ఈపీబీలు అంటే బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డ్రమ్లో వేసి కలుపుకునేటప్పుడు దీన్ని డైరెక్ట్గా మనము ఒక వాటర్లో అంటే 200 లీటర్ల డ్రమ్ తీసుకొని దాంట్లో ఒక 100 ml నుండి 200 ml వరకు మనకు నచ్చినంత క్వాంటిటీలో 200 ml అయితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అస్సలే అవసరం లేదు. సో 200 ml అంటే ఒక డిస్పోజల్ గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కానీ ఆ సైజ్ అనమాట. సో అంతకంటే ఎక్కువ అసలే అవసరం లేదు. సో 200 ml వరకు ప్రతి ఒక్క బ్యాక్టీరియాని తీసుకొని మనము డ్రమ్లో వేసుకొని దానిలో 200 లీటర్ల నీళ్లు బెల్లం కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లోనే ఈ బియ్యపిండి తర్వాత పల్లి చెక్క లాంటివి వేసుకుంటే కనుక మనం నెక్స్ట్ టైం మళ్ళీ మదర్ కల్చర్ పోయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. సో ఎందుకనంటే ఈ పల్లి చెక్క ఇవైతే ఏవైతే ఉన్నాయో వారం రోజులు దాంట్లో వేసి మనం అటు ఇటు ఊపుతూ ఉంటాం కాబట్టి సో దాంట్లో ఏంటంటే ఈ డ్రమ్లో పెరుగుతున్నటువంటి బ్యాక్టీరియా ఆటోమేటిక్గా దాంట్లో కూడా పెరుగుతాయన్నమాట. సో నెక్స్ట్ టైం వచ్చేసి మనం మళ్ళీ కేవలం బెల్లం మరియు నీళ్లు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఆ మూటను రెండింటిని అందులో దించితే ఆ మూటల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతుందో అది పూర్తిగా మనకు రెడీ అయిపోతుంది అనమాట. దాంట్లోనే పూర్తిగా రెడీ అయిపోతుంది. అలా ఆ మూటల్లో ఉన్నటువంటి బియ్యం లేదా పల్లిపిండి ఏదైతుందో పల్లి చెక్క ఏదైతుందో అది పూర్తిగా కరిగేంత వరకు మనం అలాగే వాడుకోవచ్చు. సో తర్వాత ఈపీఎఫ్లో విషయానికి వస్తే సో ఈపీఎఫ్లో ఏం చేయాలంటే ఈపీఎఫ్లో మనం రెడీ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ట్రేలలో వేసిన తర్వాత అవి పెరుగుతాయండి. తర్వాత మళ్ళీ డ్రమ్లో వేస్తే మాత్రం అవి పెరగవు. సో మళ్ళీ ఎక్కడ పెరుగుతాయంటే మనం పంటకి సాయిల్ అప్లికేషన్ ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ ఇచ్చినప్పుడు పంటపై దాడి చేస్తే ఆ పంటపై దాడి చేసినటువంటి ఆ పురుగుల పొట్టలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 రెట్లుగా అవి పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి అవి మన డ్రమ్లో పెరగవు కాబట్టి డ్రమ్లో పెరగని ఈ ఈపీఎఫ్లని మనము ఎక్కువ క్వాంటిటీలో వాడాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం ఈపీబీలు 200 ml మాత్రమే ఎలాగైతే యూజ్ చేస్తామో దీన్ని మనము 200 లీటర్లకి 1 లీటర్ నుంచి 3 లీటర్ల వరకు సో మ్యాక్సిమం 3 లీటర్లు కలుపుకోవడం బాగా మంచి పద్ధతి అండి. ఎక్కువ మొత్తంలో మనకు బ్యాక్టీరియా అనేది రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా నన్ను అడిగారండి. సో ఈ ఈపీఎఫ్లు అండ్ ఈపీబీలని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి? సో మీరు ఎప్పుడైతే మదర్ కల్చర్ రెడీ చేస్తారో ఆ బాటిల్లో ఉన్నటువంటి ఆ మదర్ కల్చర్ యొక్క లైఫ్ టైం ఏదైతే ఉందో 6 నెలలండి. 6 నెలలకు మించి ఆ బాటిల్లో మదర్ కల్చర్ అనేది లైఫ్ తోటి ఉండదు. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు అశోక్ కుమార్ సార్ దగ్గర నుండి తీసుకున్నటువంటి ఆ ఆయిల్స్ ఏవైతున్నాయో వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మీకు మదర్ కల్చర్ బాటిల్లో రెడీ అయిపోతుందో లేదా ట్రైలర్లో రెడీ అయిపోతుందో దాని నుంచి మదర్ కల్చర్ ఒక 5 ml 10 ml మళ్ళీ దాని నుంచి తీసుకొని ఈ ట్రైలర్లో ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న బాటిల్స్ వేస్తారు కానీ సో ఆ బాటిల్స్లో మనం మళ్ళీ ఫిల్ చేసుకొని సో వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో ఉన్నంత వరకు నిద్రావస్థలో వెళ్ళిపోతాయండి. ఆ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి కాబట్టి సో మనం ఎన్ని రోజులైనా కూడా అవి లైఫ్తో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ టైం ఒక 6 నెలలు దీన్ని వాడుకున్న తర్వాత అంటే 6 నెలలలోపే అయిపోవచ్చు, అంతకంటే లేటు ఒకవేళ అయిపోతే కనుక ఏంటంటే మనం ప్రతిసారి లీటర్నర్ రెడీ చేసుకుంటాం. సో అది మనకు అయిపోవడానికి మినిమం కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మూట వేసుకుంటాం 5 నుంచి 6 సార్లు ఆ మూటలే మనకు ఈపీబీలకు యూజ్ అవుతుంది. సో ఈపీబీలు అనేవి మనకు తొందర అయిపోవు. సో ఈపీఎఫ్లో వచ్చేసి ప్రతిసారి 3 లీటర్లు వాడతాం కాబట్టి 10 సార్లు యూజ్ చేస్తే మనకు 30 లీటర్స్ క్యాన్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ కొత్త రెడీ చేసుకుంటాం. సో ఎలాగైనా కూడా మనకు మదర్ కల్చర్స్ అనేవి కావాలి కాబట్టి వాటన్నింటిని ఆయిల్స్లో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 6 నెలల తర్వాత మళ్ళీ మనం రెడీ చేసుకోవడానికి ఈజీ ప్రొసీజర్ అనమాట. సింగిల్ టైం అండి, ఒక్కసారి మనం బాటిల్స్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇంకొక పద్ధతి అండి, నేనేం చెప్పాను వాటర్లో మనం బియ్యపిండి తర్వాత పల్లిపిండి ఇలాంటివన్నింటిని కూడా వేసుకొని బెల్లం వేసి దాంట్లో ఈపీబీలను ఈపీఎఫ్లను కలుపుకుంటే సరిపోతుందని చెప్పుకున్నాం. అయితే జీవామృతం వాడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక మంచి సలహా ఏంటంటే మీరు జీవామృతం సపరేట్ ఒక డ్రమ్లో తర్వాత వచ్చేసి ఈ బయోఫర్టిలైజర్స్ అని సపరేట్ ఒక డ్రమ్లో యూజ్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం అవసరం లేదండి. సో జస్ట్ జీవామృతం ఏదైతే డ్రమ్ ఉంటుందో మీరు కలుపుకునేటప్పుడు బెల్లము పప్పుల పిండి తర్వాత ఆవు మూత్రం ఆవు పేడ ఏదైతే కలుపుకుంటారో సో కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఈపీబీలు అండ్ ఈపీఎఫ్లను కూడా వాటితో పాటే కలుపుకోండి. ఆటోమేటిక్గా మీకు అందులో అద్భుతంగా పెరిగిపోతాయండి అవి. సో తర్వాత ఈ విధంగానే మనం మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దాని నుంచి అది మదర్ కల్చర్ కాదండి, అంటే మనం తెచ్చుకున్నటువంటి కలుపుకునేటప్పుడు మదర్ కల్చర్ అవుతుంది కానీ డ్రమ్లో పెరిగినప్పుడు అది మదర్ కల్చర్ అవ్వదు. కాబట్టి జీవామృతానికి సంబంధించినటువంటి లిక్విడ్ ఏదైతుందో అది మదర్ కల్చర్ అవుతుంది కానీ సో దాంట్లో కలిపినటువంటి ఈ ఈపీబీలు అండ్ ఈపీఎఫ్లు మాత్రం మదర్ కల్చర్ అవ్వవు. కాబట్టి మన జీవామృతం కలిపిన ప్రతిసారి మదర్ కల్చర్ నుండి 200 ml తీసుకొచ్చి వేసుకోవాలి. ఈపీఎఫ్లు 2 లేదా 3 లీటర్లు తీసుకొచ్చి వేసుకోవాలి జీవామృతం కలిపిన ప్రతిసారి. అయితే జీవామృతం వచ్చేసి ఫిల్టర్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి నన్ను ఒకరు అడిగారండి.
సో ఫిల్టర్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, ఓకే కరెక్టే. అయితే ఏంటంటే దానికి బదులు మన సూపర్ జీవామృతం కూడా వాడొచ్చండి. ఇది కేవలం ఫిల్టర్ చేసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి రైతుకు మాత్రమే కాదండి, ఆవు మూత్రం ఆవు పేడ దొరకని రైతులు అంటే లేని రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. ఎక్కడైనా తెలిసిన చోట నుండి ఒక్కసారి ఆవు మూత్రం ఆవు పేడ తెచ్చుకొని మనం జీవామృతం రెడీ చేసుకున్న తర్వాత సో దాని నుంచి ఒక 20 లీటర్లు తీసి పక్కన పెట్టేసుకొని సో పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన దాన్ని మొత్తం వాడేసుకొని ఈ 20 లీటర్లని 200 లీటర్లో మనం డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే అవి పూర్తిగా మళ్ళీ 100% జీవామృతం రెడీ అయిపోతుంది. దీన్ని మనం సూపర్ జీవామృతం అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ సూపర్ జీవామృతం తయారు చేసుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త అండి, అది నా సలహా మాత్రమే. అదేంటంటే మనం అడవి నుంచి తీసుకొచ్చినటువంటి పుట్టమన్ను ఏదైతే ఉందో, సో పర్టికులర్గా పుట్టమన్ను తీసుకొస్తామండి. ఎందుకంటే అడవిలో అన్ని రకాల జీవన ఎరువులు బ్యాక్టీరియాలు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొచ్చి వేయమని చెప్తారు. జీవామృతంలో ఆవుమూత్రం ఆవు పేడలో ఉన్న బ్యాక్టీరియాతో పాటు ఈ అడవిలో ఉన్న మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా ఆ డ్రమ్లో పెరుగుతాయన్నమాట. అయితే మనం తెచ్చినటువంటి మట్టిలో అన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి లేవు అనే విషయం మనకు కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని వాడుకున్న తర్వాత సూపర్ జీవామృతం కలుపుకునేటప్పుడు మళ్ళీ కాస్త పుట్టమన్ను వేరే చోటు నుండి తీసుకురండి. అలా మీరు తయారు చేసిన ప్రతిసారి తీసుకురావడం వల్ల కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా మనకు ఈ డ్రమ్లోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్ని రకాల బ్యాక్టీరియాలని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఒకసారి తెచ్చివేస్తే ఆ బ్యాక్టీరియా అలా పెరుగుతూనే ఉంటుంది. ఇందులో లేని బ్యాక్టీరియా ఏదైనా ఉంటే వేరే దగ్గర నుండి తీసుకురావడం వల్ల అది కూడా మనకు డ్రమ్లో పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు సూపర్ జీవామృతం యూజ్ చేయొచ్చు. అండ్ చాలామంది నన్ను ఒకరు అడిగారండి, గోకృప్రామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి. అయితే గోకృప్రామృతం తయారు చేసుకోవడానికి మనకు సపరేట్ లిక్విడ్ బయట నుండి తెప్పిస్తారండి. చాలామంది గోకృప్రామృతాన్ని తీసుకొచ్చి దాన్ని మదర్ కల్చర్ లాగా వేసుకొని రెడీ చేస్తారు. కాకపోతే నా ఉద్దేశంలో అంత అవసరం లేదండి. బేసిక్గా గోకృప్రామృతంలో ఏముంటుందనంటే మ్యాక్సిమం లాక్టోబ్యాక్టీరియా లాంటివి ఉంటాయన్నమాట. సో ఇంకా 40-50 రకాల బ్యాక్టీరియాలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో దాన్ని గోకృప్రామృతం అని చెప్పేసి పిలుస్తున్నాము. అయితే ఇక్కడ మనం దానికి బదులు ఏం చేయాలంటే ఈ జీవామృతంలోనే ఆల్రెడీ మనం చాలా రకాల బ్యాక్టీరియాలను మిక్స్ చేసుకుంటున్నాం. ఈ జీవన ఎరువులు ఏవైతున్నాయో అన్ని రకాల బ్యాక్టీరియాలు మనం ఆల్మోస్ట్ మిక్స్ చేసుకుంటున్నాం. అండ్ వేరు వేరు ప్లేస్ నుండి తీసుకొచ్చినటువంటి పుట్టమన్ను లాంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి కలుపుకుంటున్నాం. సో దాంట్లో కూడా మనకు చాలా రకాల బ్యాక్టీరియాలు 40-50 రకాల బ్యాక్టీరియాలు మనకు పెరుగుతూ ఉన్నాయి. సో దాంతోపాటు లాక్టోబ్యాక్టీరియా కూడా ఇందులో పెరిగే విధంగా 6 రోజులు పులిసిన దేశీ ఆవు పాలతో పెరుగుతో తయారు చేసినటువంటి మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని 6 రోజులు పులియబెట్టి, కనీసం 6 రోజులు పులియబెట్టి, అంతకంటే ఎక్కువైనా పర్వాలేదు. సో పులియబెట్టినటువంటి మజ్జిగని 12 లీటర్ల వరకు తీసుకొని ఈ జీవామృతం డ్రమ్లో ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవడం జరిగితే సో 6 రోజుల తర్వాత అంటే 8 రోజుల తర్వాత జీవామృతం రెడీ అయిన తర్వాత అంటే 6 రోజులు పులిసినటువంటి మజ్జిగని తీసుకొచ్చి 12 లీటర్ల మజ్జిగని ఈ డ్రమ్లో వేసుకుంటే మనకు ఈ జీవామృతంతో పాటు ఆ లాక్టోబ్యాక్టీరియా కూడా దాంట్లో మనకు బాగా వృద్ధి చెందుతుందండి. సో దీన్ని మనం స్ప్రే చేసుకోవడం వలన ఇది ఒక విధంగా మనకు గోకృపామృతం లాగా మనకు పనిచేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అయితే దీన్ని మన స్ప్రే పర్పస్లో కూడా వాడచ్చండి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనము ఈ వీటన్నింటినీ కూడా దేన్ని ఎంత డోసేజ్లో మనం స్ప్రే చేసుకోవచ్చు, ఎంత డోసేజ్లో స్ప్రే చేసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి ఎంత డోసేజ్లో చేసుకోవాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కాకపోతే ఎస్పెషల్లీ జీవామృతం మరియు సూపర్ జీవామృతం దాంతోపాటు జీవన ఎరువులని పెద్ద మొక్కలకైతే ఏ విధంగా ఉంటుంది అంటే మామిడి కానివ్వండి, తర్వాత నారింజ కానివ్వండి, ఇలాంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో పళ్ళ తోటలు హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా వాడితే బాగుంటుంది, ఎలా వాడితే మనకు సేఫ్ అవుతుంది, అమౌంట్ తక్కువ ఖర్చు అవుతుంది, అండ్ వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకేనండి. సో ఈ విషయాలను మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈజీఆర్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి. ఉంటానండి. బాయ్.